బాగా తయారైపోయారు. రైట్ సాయన్న నమస్తే, గుడ్ మార్నింగ్. వెంకటరెడ్డన్న గారు వైసీపీ, ఇప్పుడు అడిగారు నిన్న కిరాయి రాజకీయ పార్టీ పెట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్ జనసేన ఒక కిరాయి పార్టీ అంటే అన్న ఇచ్చారు. రోజుకు ఒక అదే ఉదయం ఒకరితో పొత్తు, మధ్యాహ్నం ఒకరితో పొత్తు, క్లారిటీ లేదు కాబట్టి అది కిరాయి పార్టీయే, ఆ పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అంటున్నారు. మీరేమంటారు? పొత్తు అనేది ఒక వైఎస్ఆర్ అప్పట్లో చంద్రబాబు నాయుడు, అప్పట్లో వైఎస్ఆర్ అలాంటివి ఉన్నప్పుడు పొత్తు అవసరం లేకుండే. మా జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఆంధ్రప్రదేశ్ ఒక వైఎస్ఆర్ చూసి అన్యాయం ఓట్లు పడ్డాయని మేము అనుకుంటున్నాము. జగన్ చూసి కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డిని చూసి ఓట్లు పడ్డాయి. వైఎస్ఆర్ ఆయన చూసి ఓట్లు పడ్డాయి అనుకుంటున్నాము. అంటే అట్లా కాదు, అక్కడ రాజారెడ్డి గెలిచిన తర్వాత ఒక్క ఛాన్స్ అని చెప్పి రాజారెడ్డి రాజన్ నడుస్తుంది. మేము కూడా రెండు మూడు షూటింగ్లకు పోతే అక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ పబ్లికే మాకు చెప్తున్నారు అక్కడ ఏ రాజ్యం నడుస్తుందని. మేము అట్లా అనుకోలేమన్నా, క్షమించాను అని చెప్పి మాకు అన్న, మేము మా కోసం వంద కోట్లు ఇచ్చేవి మా పవన్ కళ్యాణ్ వచ్చిన ఓటు, నాలుగు కులపోలు కూడా మాతో అన్న బాధపడిన దినాలని. అంటే పశ్చాత్తాపడుతున్నారు ఆంధ్రప్రదేశ్ అంటారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇప్పుడు ఎలక్షన్ మళ్ళా పోయినా కూడా 150 సీట్లు తెచ్చుకుంటే మా పవన్ కళ్యాణ్ మళ్ళీ రాజకీయాలకు రాడు. ఇప్పుడు మళ్ళా జగన్మోహన్ గారు రెడ్డి గారు ఎలక్షన్ పెట్టుకుంటే, అంటే ఇప్పుడు అరుణ్ గారు కూడా అంటుంది అదే పాదయాత్ర చేస్తే ఇప్పుడు చేయమనండి పాదయాత్ర అని. నేను నాదేండ్ల మనోహర్ గారు కూడా అదే మాట అన్నారు. అంటే అంత వ్యతిరేకత ఉంది ఆంధ్రప్రదేశ్లో అంటారు మీరు, కానీ వెంకటరెడ్డి గారు ఒప్పుకోవటం లేదే? అరే ఒప్పుకోరు సార్, వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళు. రైట్, ఒకసారి అండి ఏమన్నా వెంకటరెడ్డి గారు ఒప్పుకోకపోవడానికి సార్, వాళ్ళు ఇప్పుడు గెలిచిన తర్వాత ఎప్పుడు ప్రజల్లోకి వచ్చారు సార్? ఏ మంత్రి అయినా జనాల్లోకి వచ్చి వాళ్ళ బాధలైనా పట్టించుకున్నారా? ఏ ముఖ్యమంత్రి అప్పుడు తిరిగిన ముఖ్యమంత్రి అసలు తాడేపల్లి ప్యాలెస్ వదిలి బయటకు వచ్చారు? ఇంతవరకు ఇన్ని కోవిడ్ టైమ్ లో కూడా కరోనా కదా, మా కరోనా కాబట్టి ఆయన బయటికి రావటం లేదు. కరోనా కదా అందుకని బయటికి రావట్లేదు. బయటికి రావట్లేదా? ముసలి వాళ్ళకే అవన్నీ ఈయనకేం అవుతుంది సార్? మేము రాష్ట్రంలో ఇంత మందిని తిరుగుతున్నాం కదా, దేశం జనం అందరూ బాగా. అసలు ఆయన చెప్పుకున్నాడు కోవిడ్ వ్యాక్సిన్ ఇప్పించాను, కరోనాలో దేశం మొత్తం ఏదైనా బెటర్ గా చేస్తాను ముఖ్యమంత్రి అని చెప్పేసి వాళ్ళ మీడియాలోనే డబ్బా కొట్టుకున్నారు. మరి అట్లాంటి బయటికి రావడానికి ఏంటి సార్? అరుణ గారు ఒక్క నిమిషం, ఎట్లా అంటే నేను నాకు ఒకసారి నవ్వు వస్తా ఉంటుంది. ఇంత అమాయకంగా ఉన్నారు ఏందా వీళ్ళంతా? సరే ఆయన అంటే అమాయకుడే పాపం, అమాయకుడు ఎక్కడో ఉంటాడు పాపం. పాప రాష్ట్రంలో ఉండే వీళ్ళు కూడా ఇంత ఇలా అదే దేశంలో అదే దూరంలో ఎందుకుంటున్నారు? ఇంత మరీ ఆ పిచ్చి అభిమానం అనేది ఉన్మాదంగా మారిపోతే ఇట్లా తయారవుతారో అనిపించింది. అసలు వాస్తవాలు అనేది వాళ్ళకి అర్థం కాదు. అభిమానులు మీకు ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు అభిమానులు. శ్రీనివాస అన్న ఒక్క నిమిషమే, మనది ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేది అనే మీద మనం డిపెండ్ అయి ఉంటున్నాం. ఐదేళ్లకు ఒకసారి జరిగేటటువంటి ఎన్నికలో లేదంటే మధ్యలో స్థానిక సంస్థలు ఇంకోటో ప్రతి ఎన్నికలని మనం ఒక రిఫరెండం గా వెళ్తాం. అరే మనం ఏంది అసలు, 151 సీట్లలో మేము గెలిచాం కదా, గెలిచిన తర్వాత మళ్ళీ మేము ఓడిపోతా వస్తున్నాం అనుకోండి, మీ గ్రాఫ్ పడిపోయిందని మీరు చెప్పాలి. మళ్ళీ గెలిచిన తర్వాత అంతకంటే ఎక్కువ ఓటింగ్ తో అనేక ఎన్నికల్లో మేము గెలుస్తున్నప్పుడు మాది మమ్మల్ని చూసి ఓట్లేశారని అంటారా? లేదంటే ఓట్లేసిన ప్రజలందరూ పిచ్చోళ్ళని చెప్పి ఇలాగ పిచ్చి పిచ్చి స్టేట్మెంట్ ఇస్తారో చెప్పండి, నాకు అర్థం కాల. సరే మీకు అన్ని ఇప్పుడు ఇప్పటికి మీకు సరిపోవట్లేదు కదా, రేపు పొద్దున బద్వేలు అని ఒక నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తుంది. ముందు మీరు ఎవరితో పొత్తు పెట్టుకుంటారో క్లారిటీ తీసుకోండి, లేదా మళ్ళీ బీజేపీతోనా తెలుగుదేశం మద్దతు ఇస్తారో క్లారిటీ తీసుకోండి, లేదా మీకు సంబంధించిన వ్యక్తులైనా పోటీ చేస్తారో క్లారిటీ తీసుకోండి. డిపాజిట్ వచ్చిద్దా అది కూడా క్లారిటీ తెచ్చుకోండి. వస్తే డిపాజిట్ వచ్చింది అనుకోండి, అరే మాకు డిపాజిట్ వచ్చిందని సంబరాలు చేసుకోండి. గెలిచేది మేమే, మళ్ళీ గెలిచేది మేమే. ఇక్కడ ఇక్కడ ఏంటంటే, లేలే వెంకటరెడ్డి ఒకటి ఒకటి ఒక ప్రభుత్వం నేను ఒక కామెంట్ ఏంటంటే, అందరూ అనేది 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మీకు ఒక విధంగా చెప్తున్న పూర్తి మెజారిటీ అన్నట్టు, ఒక ఎమ్మెల్యే కూడా లేరు మీరు అంటుంటారు. సరే ఉన్న ఒక ఎమ్మెల్యే మీరు లాక్కున్నారో లే భయపెట్టారు? ఆయన ఆయన జనసేనలోనే ఉన్నాడు, వాళ్ళని సస్పెండ్ చేయలేదు కదా ఆయన. అంటే ఆయన తిరుగుతుంది మీతోనే కదా, ఇప్పుడు భయపెట్టారో నయానో భయన జనసేనలోనే ఉన్నాడు జనసేన ఎమ్మెల్యేనే. మరి ఎవరు లేని సార్కి 100 హామీలు ఇచ్చి పట్టబాజు మాటలు చెప్పే మా సార్కు గుణం లేదు. మీ సార్ ఒక్క నిమిషం హామీ ఇస్తే హోల్సేల్ మద్దతు నేనే అంటాడు. ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళందరికీ పోతారు 300 రూపాయలు హామీలో పెట్టలే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేశారని చెప్పారు. వాళ్ళకి తెలియదు అది 20 రూపాయల కోటర్ వీళ్ళకి మేనిఫెస్టో అనే చదవటం వచ్చింది. డబ్బుతోనే చదవాలి, ఎందుకంటే 3 గ్రూపులు చదివాం కదా, ఒక గ్రూప్ అన్న చక్కగా చదివి ఉంటే
ఇంటర్మీడియట్ లో మూడు గ్రూపులు కాకుండా ఒక గ్రూప్ అన్న చక్కగా ఒక చోట చదివి ఉంటే మన క్లారిటీగా మేనిఫెస్టో ఏంది ఏం పెట్టారు దశల వారి మధ్య అదే చెప్తుంది వాళ్ళు అంటారు లేదు వెంకటరెడ్డి గారు పెట్టను అని చెప్పాడు దశల వారి మధ్య వీళ్ళకి అర్థం కాదు బెల్ట్ షాపులు మీరు మాట్లాడే లేలే అందరూ అంటుంది ఏంటంటే ఒక ఎమ్మెల్యే కూడా లేని పవన్ కళ్యాణ్ చూసి భయపడాల్సిన అవసరం ఏంటి రోజు ఉదయం లేచిన దగ్గర నుంచి ఆయన మీదే కాన్సన్ట్రేషన్ ఎందుకు ఇప్పుడు మీరు అన్నారు చదువుకోలేదు రైట్ పవన్ కళ్యాణ్ గారు పెద్దగా చదువుకోవాలా మూడు గ్రూప్